భారాస ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పుడు అంటున్నారని ఇన్నాళ్ళు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ నెల క్రితం వరకు టీఎస్పీఎస్సీతో తమకేం సంబంధం లేదన్నారు. మాకేం సంబంధం లేదన్న వ్యక్తి డిసెంబర్ 3 తర్వాత ఎలా ప్రక్షాళన చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. వచ్చే నెల సరిగ్గా ఇదే రోజు తెలంగాణ ప్రజానీకం ఓట్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరుతుంది. ఆ లోపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అభ్యర్థుల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బరిలో నిలిపిన గుర్రాలను గెలుపు బాట పట్టించడానికి పార్టీలు పరుగులెత్తుతుండటంతో ప్రచారం ఉరకలెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం జిల్లాలో అంచనాలకు అందని ఘోరమైన రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా వరుస ఘటనలు జరుగుతున్నా వైఫల్యాల నుంచి రైల్వే శాఖ గుణపాఠాలు నేర్చుకోవట్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాలను సరిచేసుకోకుండా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని కుంటపల్లి అలమండలం స్టేషన్ల మధ్య భీమాలికి దగ్గరలో జరిగిన రైలు ప్రమాదం కొద్ది నెలల క్రితం ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదాన్ని తలపిస్తోంది. విశాఖపట్నం పలాస ప్యాసింజర్ సిగ్నల్ లేకపోవడంతో భీమాలి సమీపంలో అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఇంతలో వెనుక నుంచి విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో పలాస ప్యాసింజర్కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దీనికి ముందున్న 2 బోగీలు పక్కకు జరిగి అవతలి ట్రాక్పై బొగ్గు లోడ్తో ఉన్న గూడ్స్ రైలు ఇంజన్ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని 2 బోగీలు పట్టాలు తప్పాయి.